మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సక్క గ్రంథాలయానికి పలువురు దాతలు స్టడీ మెటీరియల్ అందజేశారు. బెల్లంపల్లిలో మంచిర్యాల జిల్లా గ్రంథాలయ చైర్మన్ రేణుగుంట్ల ప్రవీణ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తోడే బాపురెడ్డి స్మారకార్థం వారి కుటుంబ సభ్యులు బెల్లంపల్లి గ్రంథాలయానికి 60,000 రూపాయల విలువ గల స్టడీ మెటీరియల్ అందజేయడం చాలా సంతోషకరమైన విషయమని తెలిపారు. బెల్లంపల్లి వాస్తవరు మన పెద్దలు కీర్తిశేషులు తోడే బాపురి ట్రస్ట్ పేరు మీద వాళ్ళ కుటుంబ సభ్యులు అయినటువంటి మరి పద్మారెడ్డి గారు వాళ్ళ కుమారులు అయినటువంటి వెంకటకృష్ణారెడ్డి గారు యుఎస్ఏలో ఉంటాడు సోదరుడు అట్లాగే వాళ్ళ ఇంకో కుమారుడు చిన్న కుమారుడు వంశీ కృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఒక మంచి దృక్పథంతో ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మరి దాదాపుగా 80,000 పైచిలకు మరి ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రాంతంలో మరి నిరుద్యోగ యువకులు బెల్లంపల్లి వాస్తవులు కాబట్టి ఈ నియోజకవర్గంలో వేమనపల్లి ప్రాంతంలో వాళ్ళ నివాసం కాబట్టి నా నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు ఒక మంచి అవకాశం ఇవ్వాలి. ఒక పక్క ప్రభుత్వం కూడా మరి ఉచిత శిక్షణ కార్యక్రమాలు తీసుకుంటుంది. మరి దానికి తోడుగా మా వంతు కర్తవ్యంగా వాళ్ళ తండ్రి గారి జ్ఞాపకార్థం మరి వాళ్ళు ఇలా దాదాపుగా ఒక 60,000 రూపాయల విలువ కలిగినటువంటి మంచి మెటీరియల్ పుస్తకాలను ఇలా మరి బెల్లంపల్లి శాఖ గ్రంథాలయానికి బహుకరించినందుకు వాళ్లకు మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఇక్కడ ఏదైతే వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో ఇట్లాంటి కార్యక్రమం తీసుకున్నారో మరొకసారి వాళ్ళ కుటుంబానికి స్వర్గస్థులైనటువంటి మరి బాపురెడ్డి గారికి కూడా ఆత్మ వారి యొక్క ఆత్మ కూడా శాంతి చేకూరాలని సందర్భంగా కోరుకుంటూ మరి ఇక్కడ బెల్లంపల్లి నిరుద్యోగ యువకులు దాదాపుగా మనం ఈ నియోజకవర్గంలో మరి ప్రీ కోచింగ్ పెడతామని చెప్పి ప్రచారం చేసిన తర్వాత మరి చాలామంది దాదాపుగా 440 పైచిలకు మంది అభ్యర్థులు మరి దరఖాస్తు చేసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఈ నెల 13వ తారీఖు రోజు మనము మరి స్క్రీనింగ్ టెస్ట్ పెడితే దాంట్లో మనం 47 మార్కులు కట్ ఆఫ్ తీసుకున్నాం. అంటే 200 మందిని తీసుకుందాం అనుకున్నాం, కానీ 200 మంది తీసుకుంటే ఇంకొక 10 మంది కూడా 47 మార్కులకు 10 మంది ఎక్కువ అవుతుంది కాబట్టి వాళ్ళను కూడా తీసుకోవడం జరిగింది. 47లో కొంతమంది సెలెక్ట్ అయ్యి 47లో కొంతమంది సెలెక్ట్ కాకపోతే అది మంచిగా ఉండదు కాబట్టి 47 వరకు కటాఫ్ మార్కులు తీసుకొని 210 మందిని మనం ఇక్కడ ఎంపిక చేయడం జరిగింది. వాళ్ళందరికీ ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇదొక మంచి సదవకాశం. మరి ఎక్కడ కూడా ఇట్లాంటి అవకాశం లేదు. బెల్లంపల్లిలో దాదాపుగా దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇక్కడ ఒక అధునీతమైన గ్రంథాలయం నిర్మించాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పాఠకులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువకులు కావచ్చు, వాళ్ళ కళ ఉండే కానీ వాళ్ళ కళను ఇలా తెలంగాణ ప్రభుత్వం ఇలా జిల్లా గ్రంథాలయ సంస్థ సాకారం చేసింది. ఇక్కడ ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటిని ఎదుర్కొని ఇక్కడ ఒక మంచి గ్రూప్ 1 నుంచి 4 వరకు మరియు టెట్, డిఎస్సి, ఎస్ఐ, కానిస్టేబుల్ సంబంధించిన విద్యార్థులకి ఈ మెటీరియల్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది. మన గ్రంథాలయ చైర్మన్ గారు చెప్పినట్టు శిక్షణ తరగతులు ప్రారంభమైన వెంటనే ఈ పుస్తకాలను వారి కోసం ఉపయోగించాలని నేను మా నాన్నగారి జ్ఞాపకార్థము నేను మా అన్నగారైనటువంటి వెంకటకృష్ణారెడ్డి గారు, మా తల్లిగారైనటువంటి పద్మారెడ్డి గారు అందరం కలిసి మన బెల్లంపల్లి శాఖ గ్రంథాలయానికి దాదాపు 60,000 రూపాయలకు సంబంధించినటువంటి పుస్తకాలను మేము డొనేట్ చేశాము. దీనిలో చాలా ఉపయోగకరమైనటువంటి మెటీరియల్స్ ఉన్నాయి. డిఫరెంట్ ఆథర్స్ ఉన్నారు. పాలిటిక్స్ సంబంధించినది, జయశంకర్ సార్కి సంబంధించినటువంటిది, మళ్ళీ ఎకనామిక్కి సంబంధించినటువంటిది, జాగ్రఫీకి సంబంధించినటువంటిది, ప్రతి ఒక్క పుస్తకము ఎలాగైతే హైదరాబాద్లో ఆర్సీ రెడ్డి కోచింగ్ సెంటర్లో చదివేటటువంటి విద్యార్థులకు తగ్గట్టు ధీటుగా మన బెల్లంపల్లిలో కూడా ఈ పుస్తకాలను ఉంచి మంచి విద్యను, నాణ్యమైన విద్యను మరియు కోచింగ్ను అందించి మళ్ళీ బెల్లంపల్లి నుంచి మంచి ఉపయోగకరంగామైనటువంటి బుక్స్ను మనం అందించి మనము విద్యార్థులను గ్రూప్ 1 నుంచి 4 స్థాయి వరకు ప్రభుత్వ ఉద్యోగాలలో అన్ని ఉద్యోగాలలో మన బెల్లంపల్లి నుంచి ఎక్కువ మంది అభ్యర్థులు ఉండేటట్లు చూసుకోవాలని ఈ విధంగా మేము కోరుకుంటున్నాం.